Hey guys, welcome back to our channel. Na peru Vasvi. I hope you're all doing so great. Ee roju video vachese entante session 3 review ante kaakunda day 31 32 updates anni ee roju manam ee video lo maatladukundam. सो फर्स्ट ऑफ ऑल सेशन 3 अयिते कंप्लीट अयिपोयिंदंडी. सेशन 3 असला नेनु मर्चिपोलेनि सेशन अयिपोयिंदी. सो सेशन 3 नेनु स्टार्ट चेसिंदी 70.7 तो स्टार्ट चेसाननमाट. सो स्टार्ट चेसे मुंदु मनं माट्लाडुकुन्नदि एंटंटे ई सेशन चाला इंपार्टेंट काबट्टि अंटे सेशन 4 5 लो एलांटि टेंशन तीसुकोकुंडा उंडालंटे ई सेशन चाला चाला इंपार्टेंट अंड 1.1 केजी टारगेट पेट्टुकुन्नां काबट्टि चाला चाला श्रद्धगा ई सेशन अनेदि चेयालनि चेप्पेसि फस्ट स्टार्टिंग मेन वेट मैं चेक दी आलो षेर केन रीजन मोदी वेट अमन चूड्ड वाला प्रभाव चूप्त वेट चेकम वाल एव्रीडे स्ट्रेस अनकॉन्शियस కొంచెం తగ్గడం అనేది బాగా ఆగిపోతుందా లేదు అంటే నా బాడీ అనేది ఇలాగే కన్సిస్టెన్సీగా వెయిట్ తగ్గడం అయితే జరుగుతుందా అన్న క్లారిటీ ఒకదాని కోసం. రెండోది వచ్చేసి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, నాకు వెయిట్ నెంబర్ పెరిగినప్పుడు నెంబర్ మారినప్పుడల్లా నాకు ఖచ్చితంగా ఆ వెయిట్ అనేది చాలా స్లో మూమెంట్ ఉంటుంది, లేకపోతే అలానే మెయింటైన్ అవుతుంది, లేకపోతే పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా మనం వెయిట్ చెక్ చేసుకోకుండా ఉంటే ఆ నెంబర్ చేంజ్ అయిపోతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ రెండు కారణాలతో నేను ఈ సెషన్ మొత్తం వెయిట్ చెక్ చేసుకోలేదండి. కాకపోతే నేను అనుకున్నది, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అయింది ఇంకొకటి అన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయి కదా. రియాలిటీ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వచ్చేసి వేరు. ఈరోజు అదే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఏంటంటే 1.1 కేజీ వెయిట్ గోల్ అనేది ఈ సెషన్లో స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఉత్సాహంగానే స్టార్ట్ చేశాను. కాకపోతే ఎండింగ్ టైం వచ్చేసరికల్లా నాకు ఒక పాయింట్లో ఏమనిపించిందంటే, మీకు లాస్ట్ టైం మా స్ట్రెస్ఫుల్ డేస్ గురించి వీడియో పెట్టినప్పుడు ఒక పాయింట్ మీతో షేర్ చేయలేకపోయాను యాక్చువల్గా, బట్ ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు ఇచ్చాను కదా, నాకు కొంచెం బ్లోటింగ్ అనిపిస్తుంది సో అని. ఎందుకంటే నాకు ఒక పాయింట్లో ఎలా అనిపించిందంటే, నేను ఖచ్చితంగా నేను స్టార్ట్ చేసిందన్న కన్నా చాలా ఎక్కువ పెరిగానేమో సో అనిపించింది, బట్ నేను వెయిట్ చెక్ చేసుకోకూడదు అనుకున్నాను కాబట్టి అసలు చెక్ చేసుకోలేదండి. సో నాకు ఒక పాయింట్లో అలా అనిపించింది అనమాట, నేను స్టార్ట్ చేసింది కన్నా పెరిగానేమో, ఎందుకంటే నా ఫేస్ అంతా కొంచెం బ్లోటింగ్ అనిపిస్తుంది సో ఇలా అనుకున్నాను అనమాట. సో ఇంత స్ట్రెస్ఫుల్ సెషన్ అని చెప్పాలి. కానీ స్ట్రెస్ఫుల్ సెషన్ అయినా సరే నేను ఈ సెషన్ నుంచి అయితే చాలా నేను నేర్చుకున్నానండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ సెషన్స్ కన్నా ఇలాంటి కొంచెం ఫెయిల్ అయిన సెషన్స్ నుంచి మనం చాలా చాలా నేను నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ జర్నీ అనేది ఈ ఒక్క జర్నీతో ఆగదు కదండి, కంపల్సరీ మనం ఇలాంటి జర్నీలు మీరు నేను కలిసి చాలా చేయాల్సి ఉంది. సో అందులో ఈ జర్నీ అనేది నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అనమాట. సో ఇంత మాట్లాడుతున్నానంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని నేను రీచ్ అవ్వలేకపోయాను అని. సో అదేనండి, వెయిట్ చెక్ చేసుకుందామండి. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసరికల్లా, అంటే సెషన్ 4 కంప్లీట్ అయిపోయి లాస్ట్ సెషన్లో అడుగు పెట్టేసరికల్లా గోల్ని ఎలా రీచ్ అవ్వగలగాలి, లేదంటే మనకి లాస్ట్ సెషన్ ఇంకా అసలు చాలా చాలా టఫ్ అయిపోతుంది కాబట్టి సెషన్ 4ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత తెలివిగా ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి అనేది అంతా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వెయిట్ చెక్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, 70.4 మీ అందరూ కూడా అనుకోవచ్చు అసలు 10 డేస్లో ఇంతే తగ్గారా అని. సో ఇది నాకు నిజంగా చెప్తున్నానండి చాలా హ్యూజ్ అమౌంట్, బికాస్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా నేను నిజంగా పెరిగిపోయాను అనుకున్నాను. ఆ 70.7 నుంచి నిజంగా 71కి వచ్చేసానేమో అన్న థాట్ అయితే ఒక మూమెంట్లో వచ్చిందనమాట, బట్ 300 గ్రామ్స్ తగ్గాను. అంటే లాస్ట్ సెషన్ 10 డేస్ కలిపి 300 గ్రామ్స్ తగ్గానమాట. సో మెయిన్గా ఏంటంటే ఇది తగ్గడం అని అనకూడదండి, ఎందుకంటే మనం వీక్లీ 500 to 1 కేజీ తగ్గితేనే మనం ట్రాక్లో ఉన్నట్టు, అంటే మినిమం 500 అన్నది మార్క్ అయితే ఉండాలన్నమాట. 500 లోపు ఉంటే మనం జస్ట్ వెయిట్ని మెయింటైన్ చేసేసామని చెప్పాలి, ఇది తగ్గినట్టు కాదండి, సెషన్ అంతా కూడా వెయిట్ని మెయింటైన్ చేసేసానని చెప్పొచ్చు అనమాట. సో 300 గ్రామ్స్ అంటే 500 కంటే తక్కువ కాబట్టి ఖచ్చితంగా వెయిట్ మెయింటెనెన్స్ కిందే వస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ సెషన్లో 2 చీట్ డేస్ అయ్యాయి, 2 చీట్ డేస్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ తోటి అయ్యింది. కేక్ కాబట్టి ఖచ్చితంగా క్యాలరీస్ అనేవి నాకు చాలా ఎక్కువ వెళ్ళాయి. 2 డేస్ కూడా నేను మీతో షేర్ చేశాను చాలా చాలా ఎక్కువ అయితే తిన్నాను. తర్వాత ఫ్రూట్ డే చేసినా సరే
ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ డేస్ ఆ మండే ట్యూస్డే నేను ఏదైతే అది ఫేస్ చేశానో ఆ టైంలో నాకు విపరీతంగా వెయిట్ గెయిన్ అయ్యి ఉంటుందండి. ఇది నా అనాలిసిస్ ఏదన్నమాట. మొత్తం నేను అంత కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే ఒకటి చెప్తాను, మీరు ఒక డౌట్ రావచ్చు, మీరు వెయిట్గా మిషన్లో చూసుకోకుండా ఉండడం వల్ల, మీరు ఫుడ్ ట్రాకింగ్ లేకపోవడం వల్ల వెయిట్ పెరిగారా అన్న థాట్ అయితే రావచ్చు. అది 100% కాదండి, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక సెషన్ 1, 2తో కంపేర్ చేస్తే సెషన్ 3 ఫుడ్ ఇంటేక్ అనేది చాలా చాలా హెల్దీ ఫుడ్ తీసుకున్నాను, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నాను. మీరు చూడండి, ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అయితే ఎక్కువ కార్బ్స్ తీసుకునేదాన్ని, లేకపోతే అన్హెల్దీ అంటే అన్హెల్దీ అంటే బయట ఫుడ్స్ కాదు కానీ ఎంతో కొంత నార్మల్ ఫుడ్స్ అంటే ఒక జాగ్రత్త లేకుండా అయితే తీసుకున్నాను. బట్ థర్డ్ సెషన్ ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో మొలకలు తీసుకున్నాను, నెక్స్ట్ ఎక్కువ రైస్ అలాంటి వాటికి వెళ్ళలేదు, ఎక్కువ గోధుమలు, గోధుమ రవ్వ ఇలాంటి వాటితో ఎక్కువ నేను ఈ సెషన్ 3 అంతా నేను చేశానన్నమాట. కానీ వెయిట్ 300 గ్రామ్స్ తగ్గింది అనడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అనాలిసిస్, నా అనాలిసిస్, నా పర్సనల్ అనాలిసిస్. ఎందుకంటే నా బాడీ టైప్ గురించి నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి అనమాట. 2 డేస్ చీట్ డేస్ అయిన తర్వాత నేను ఫ్రూట్ డే చేశాను. సో అక్కడ వరకు కూడా నాకు ఎలాంటి తేడా లేదండి. ఎందుకంటే నా బాడీకి మనకు అర్థమైపోతుంది, మన వెయిట్ పెరిగామా తగ్గామా అనేది మనకి తెలిసిపోతుంది. బట్ అప్పుడెక్కడ తేడా లేదు. నాకు బాగా తేడా వచ్చిన డేస్ అంటే మండే ట్యూస్డే. సో ఎలా అయిపోయిందంటే ఆ స్ట్రెస్ఫుల్ డేస్లో నాకు ఫేస్ అంతా బ్లోటింగ్ అయిపోయినట్టు అనిపోయింది, చాలా చాలా స్ట్రెస్ అయిపోయింది అనమాట. సో దానికి కూడా నాకు రీజన్ తెలిసిందండి. ఎందుకంటే మీకు ఆ రోజు చెప్పలేకపోయాను కదా ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల వచ్చిందని. ఎందువల్ల అంటే అది నాకు పీరియడ్స్ ముందు హార్మోన్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఈ సాటర్డే రోజు అంటే ఇది ఫ్రైడే సాటర్డే అప్డేట్స్ కాబట్టి నాకు సాటర్డేకి నాకు పీరియడ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఆ ఎఫెక్టే 1 వీక్ ముందు నాకు చాలా చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. 5 డేస్ ముందు చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఒకేసారి ఆ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ అయిపోయాయి. సో వెయిట్ కూడా బాగా పెరిగిపోయింది అనమాట. సో ఆ వెయిట్ పెరగడం వల్లే నాకు అంత మూడ్ స్వింగ్స్ వచ్చాయి. సో బ్రేక్ చేసేయాలన్న ఫీలింగ్ వచ్చింది. సో అంత గడబిడ అయిపోయింది అనమాట 2 డేస్ కూడా. సో దానికి అర్థమైంది పీరియడ్స్ ముందు వచ్చే హార్మోన్స్ ఎఫెక్ట్ అనేసి చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం నాకు అసలు ఎలాంటి ఎఫెక్ట్ లేదండి, అంటే నాకు హార్మోన్ ఫ్లక్చువేట్ అవ్వడం కానీ అలాంటి ఏం జరగలేదు లాస్ట్ టైం పీరియడ్స్లో. జస్ట్ నార్మల్గా వెయిట్ అనేది కదలకుండా ఒక 3 డేస్ అనుకుంటే అలానే ఉండిపోయింది తప్ప ఎలాంటి చేంజెస్ లేదు. సో ఈసారి మాత్రం ముందే వచ్చేసింది చేంజెస్, పీరియడ్స్ ముందే నాకు ఆ ఎఫెక్ట్ ఉండటం వల్ల. సో అది కంప్లీట్గా నా వెయిట్ అనేది బాగా పెరిగింది ఆ తర్వాత ఎలా వచ్చింది. సో 300 గ్రామ్స్ మాత్రమే తగ్గామా అనుకుంటే కాదండి, ఖచ్చితంగా నేను మంచి అమౌంట్ తగ్గుంటాను. బట్ ఆ 2-3 డేస్లో ఏదైతే వెయిట్ పెరిగిందో సో ఆ పెరిగిన అమౌంట్ వల్ల 70.4 చూపిస్తుంది అనేది నాకు అర్థమైంది. సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనంటే, మీరు ఎవరికైనా సరిగ్గా గమనించండి, నాలో ఇంచ్ లాస్ అనేది నాకు కొంచెం బాధ తెలుస్తుందండి. ఒక 2 డేస్ అనేది మండే ట్యూస్డే ఒకరోజు, నెక్స్ట్ షూట్ చేసిన డే ఒక్కరోజు నాకు బాగా బ్లోటింగ్ అయినట్టు అనిపించింది. కానీ ఇప్పుడైతే నాకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయో, హార్మోన్స్ కామ్ డౌన్ అయ్యాయో, మొత్తం ఆ డే నుంచి నాకు ఇంచ్ లాస్ అనేది నాకు బాగా అర్థమవుతుంది. మీకు సరిగ్గా గమనిస్తే లాస్ట్ వీడియోకి నేను స్ట్రెస్ఫుల్ డేస్ వీడియో మాట్లాడాను కదా, ఆ డేకి ఈ డేకి చూడండి, మీకు ఖచ్చితంగా ఫేస్లో అనేది డ్యామ్ షూర్ ఆ తేడా అయితే గమనిస్తారు. ఎందుకంటే మా వాసుజ చెప్పారు, నాకు కూడా అర్థమైంది ఇంచ్ లాస్ అయితే బాగానే అయిందని. ఎందుకంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన వెయిట్ ఒక్కొక్కసారి సరిగ్గా మూవ్ అవ్వకపోయినా మన ఇంచ్ లాస్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. నేనైతే ఈ సెషన్లో ఇంచ్ లాస్ అనేది ఫీల్ అయ్యానండి. ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది, నాకు ఒళ్ళు వచ్చినట్టు కూడా నాకు అర్థమైంది. ఆ 2 డేస్లో నాకు లైట్ బ్లోటింగ్ అనిపించింది. వన్స్ ఎప్పుడైతే రిఫ్రెష్ మోడ్కి వచ్చేసానో, ఎప్పుడైతే హార్మోన్స్ అన్ని కామ్ డౌన్ అయ్యాయో, వెంటనే 1-2 డేస్ గ్యాప్లోనే నా ఫేస్ కానీ నాకు అర్థమైంది, బాగా తగ్గినట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే వెయిట్ అనేది అంత చూపించలేదు. సో 70.4 అనేది, సో 300 గ్రామ్స్ అనేది ఎస్ ఖచ్చితంగా తక్కువ తగ్గినట్టే. ఇందులో నేను దాన్ని స్టేట్మెంట్ని ఏం చేయడానికి లేదండి, ఖచ్చితంగా తక్కువ తగ్గినట్టే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జస్ట్ వెయిట్ని మెయింటైన్ చేయగలిగానంతే ఈ సెషన్ మొత్తం కూడా. నేను మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ వెయిట్ స్టక్ అవ్వడం, మేనేజ్ అవ్వడం ఇవన్నీ అంత ఒక ఎత్తు, కానీ వెయిట్ పెరిగిందంటే మాత్రం నేను నిజంగా మనం చేసింది మళ్ళీ దాన్ని ట్రాక్లో తెచ్చుకోవడానికి మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. సో వెయిట్ అయితే పెరగకుండా వెయిట్ అయితే మెయింటైన్ అయ్యిందందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఏంటంటే ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సెషన్ 4-5 కూడా నేను చాలా రిలాక్స్గా గడుపుదాం అనుకున్నాను అనమాట. అంటే ఒక 100 గ్రామ్స్ తగ్గిన చాలు డేకి, సో అలా అయిపోతుంది అని అనుకున్నాను. బట్ ఇక్కడ
మొత్తం పొజిషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఖచ్చితంగా సెషన్ 4 అండ్ సెషన్ 5 చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెషన్ 4 అయితే ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సెషన్ లో నా టార్గెట్ వచ్చేసి 1.8 kgs అండి. ఎందుకంటే 2 సెషన్స్ నేను కరెక్ట్ గా తగ్గకపోవడం వల్ల, ఎందుకంటే ఫస్ట్ లో 1.3 తగ్గాను, సెకండ్ లో 600 గ్రామ్స్ తగ్గాను, థర్డ్ లో 300 గ్రామ్స్ తగ్గాను. సో సగానికి సగం సగం తగ్గిపోతూ వచ్చింది. బట్ ఈసారి 1.8 అన్న తగ్గాలి. ఇది నిజంగా చాలా హ్యూజ్, చాలా చాలా ఎక్కువ అమౌంట్. సో ఖచ్చితంగా ఈ సెషన్ లో నేను 36 అవర్స్ ఫాస్టింగ్ హెల్ప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే 36 అవర్స్ ఫాస్టింగ్ చేయకుండా ఈ సెషన్ లో 1.8 తగ్గడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్ లో 1 టైం తీసుకుంటానా 2 టైమ్స్ తీసుకుంటానా అన్నది నేను చూస్తానండి. ఎందుకంటే 2 టైమ్స్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, 1 టైం తీసుకుంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా 36 అవర్స్ ఫాస్టింగ్ అయితే హెల్ప్ ఈ సెషన్ లో నేను తీసుకుంటాను. 1.8 అయితే ఖచ్చితంగా తగ్గాలి. సో సెషన్ 5 స్టార్టింగ్ కల్లా 68.6 వస్తేనే సెషన్ 5 అన్నది ఇంకా కొంచెం స్ట్రెస్ఫుల్ గా లేకుండా మన టార్గెట్ అనేది, మన 5 కేజీస్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా రీచ్ అవ్వగలుగుతాం అనమాట. సో మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం కూడా 1.1 అన్నారు కానీ సెట్ అవ్వలేదని, బట్ నో ప్రాబ్లం అండి. లాస్ట్ టైం వేరు నేను నిజంగా, ఎందుకంటే 2 చీట్ డేస్ ఆ స్ట్రెస్ వల్ల, పీరియడ్స్ ముందు స్ట్రెస్ వల్ల అలా అనిపించింది. కానీ ఈసారి నేను చాలా చాలా పర్ఫెక్ట్ గా, అంటే కొంచెం అందులోంచి నేర్చుకున్న పాఠాలు బాగా బాగా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ సెషన్ లో చీట్ డేస్ లేవు. ఈ సెషన్ అని కాదు, నాకు మాక్సిమం ఈ ఒమాడ్ జర్నీ అయ్యేంత వరకు చీట్ డే చేయకూడదని బలంగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అంత కష్టపడి చేసి ఒక 2 డేస్ చేంజ్ లోనే నాకు మొత్తం అంతా కూడా ఇలా టర్న్ అయిపోయినట్టు అనిపించింది. సో చీట్ డే అంటే ఇంట్లో చేసుకున్న దాంతో చీట్ డే తప్ప అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా బిగ్ నో అండి. నాకు సెషన్ అయ్యేంత వరకు, సెషన్ అంటే ఒమాడ్ జర్నీ అయ్యేంత వరకు బిగ్ నో అని నేను పెట్టేశాను. సో ఈ సెషన్ లో ఆ గోల్ వచ్చేసి 1.8, 36 అవర్స్ ఫాస్టింగ్ అయితే చేస్తాను. ఏడే అనేది మీతో తప్పకుండా మెన్షన్ చేస్తాను. వర్కౌట్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం వర్కౌట్స్ అనేది 6 డేస్ చేశానండి. 4 డేస్ అనేది నాకు కుదరలేదు, 2 రోజులు స్ట్రెస్ఫుల్ గా ఉండడం వల్ల ఆ 2 డేస్ చేయలేదు. వాసు బర్త్డే ఆ నెక్స్ట్ డే కూడా చేయలేదు అనమాట. సో 4 డేస్ అయితే లాస్ట్ వర్కౌట్స్ లో కూడా కొంచెం తక్కువే, అంటే కరెక్ట్ గా రీచ్ అవ్వలేకపోయాను. ఈ సెషన్ లో వర్కౌట్స్ విషయానికి వస్తే నాకు సాటర్డే పీరియడ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 7 డేస్ అయితే చేయను. మోస్ట్లీ ఈ సెషన్ అంతా కూడా ప్రాణాయామం పైన డిపెండ్ అయి ఉంటాను అనమాట. కంపల్సరీ నాకు పీరియడ్స్ టైంలో ఎక్సర్సైజ్ అనేవి చేయను కాబట్టి ఓన్లీ ఒక 15 మినిట్స్ ప్రాణాయామం పైనే ఖచ్చితంగా ఈ సెషన్ మొత్తం డిపెండ్ అయి ఉంటాను. సో ఏదేమైనా 1.8 అనేది కంపల్సరీ ఈ సెషన్లో ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈసారి ఎందుకు అంత పట్టుగా ఉన్నానంటే ఒక సెషన్ అంతా ఒక కొన్ని కారణాల వల్ల అలా అయింది కాబట్టి, మనం కావాలని చేసింది కాదు. ఖచ్చితంగా పీరియడ్స్ ముందు అలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఇంకా తప్పవు. సో ఈ సెషన్లో కంపల్సరీ కంపల్సరీ 99% నేను ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వాలని చాలా గట్టిగా అనుకుంటున్నానండి. సో ఈ సెషన్లో అది రీచ్ అవుతానని కూడా నమ్మకంగా ఉంది. సో నెంబర్ చేంజ్ అన్నది మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. కంపల్సరీ నెంబర్ చేంజ్ నేను ఫేస్ చేయాల్సే ఉంటుంది. ఎందుకంటే నేను ఈసారి నెంబర్ చేంజ్ అయిపోతుంది, హాయిగా 69కి వచ్చేస్తాను, అక్కడి నుంచి మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఖచ్చితంగా 70స్లోనే ఉన్నాను కాబట్టి నెంబర్ చేంజ్ అన్నది నేను ఫేస్ చేయాల్సిందే. సో ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. ఎలా అయినా సరే నెంబర్ని అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఆ భయం అన్నది ఉండకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆ భయంతో వెయిట్ చెక్ చేసుకోకుండా అందులో వెళ్ళిపోతుందిలే అనుకున్నాను, బట్ ఈసారి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో అదండి, ఈసారి అయితే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, ఎందుకంటే నాకు చాలా చాలా నేర్చుకున్నాను అనిపించింది అనమాట ఆ ఒక్క సెషన్ లో అంతే. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తున్నాను, వెయిట్ చెక్ చేసుకోకపోవడం వల్ల పెరగడం అన్నది మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ ఏనండి. ఎందుకంటే మేబీ అలా ఎవరైనా అనుకోవచ్చు, బట్ దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ కేస్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇన్ కేస్ నేను ఈ సెషన్ కనుక వెయిట్ చెక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా 70.7 కన్నా పెరిగేదాన్ని. ఎందుకంటే అంత స్ట్రెస్ఫుల్ డేస్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఆ వెయిట్ చెక్ చేసుకోవడం అనేది లేకపోవడం బట్టే 300 గ్రామ్స్ ఎక్స్ట్రా తగ్గాను పెరగకండి అనమాట. సో అదొక్కటి క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే వెయిట్ చెక్ చేసుకోకుండా చేసిన జర్నీ అన్నది రెగ్యులర్ జర్నీతో కంపేర్ చేస్తే ఎప్పుడు ఎఫెక్టివ్గానే ఉంటుంది, అది మాత్రం షూర్ అండి. సో నేను దేనికోసమైతే ఇది చేశాను, వెయిట్ చెక్ చేసుకోకూడదు అనుకున్నాను, దాని గురించి అయితే నాకు రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నాకు వెయిట్ ఎలాంటి ప్రభావం చూపించట్లేదని మాత్రం అర్థమైందనమాట. సో అప్పుడు 600 గ్రామ్స్ తగ్గింది, ఇప్పుడు 300 గ్రామ్స్, ఇంచుమించు సేమ్ అలానే తగ్గుతున్నానంటే నా బాడీ అంతే యాక్సెప్ట్ చేస్తుందని మాత్రం అర్థమైందనమాట. సో నెక్స్ట్ సెషన్ టార్గెట్ 68.6, అదొక్కటే నా మైండ్లో ఉందండి, ఇంకేమీ లేదు. ఖచ్చితంగా సెషన్ 4 రివ్యూలో రీచ్ అయ్యాను నేను,
రీచ్ అయ్యానన్న మాట తోటే మేము ముందుకు వస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా నా మైండ్ అంత గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఈసారి. ఇంకా సెకండ్ థాట్ కూడా వెళ్ళలేదు, చూస్తాను లేకపోతే తగ్గకపోయినా పర్వాలేదు అలాంటిది సెకండ్ థాట్ కూడా లేదండి. ఖచ్చితంగా సెషన్ 4 రివ్యూలో మాత్రం రీచ్ అయ్యానన్న మాటతోటే మేము ముందుకు వస్తాను. సో అదండి ఈరోజు విషయం అయితే. సో అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. సో డే 31 నా వాటర్ ఇంటేక్ వచ్చేసి 3 లీటర్స్ ఫినిష్ చేశానండి. ఆఫ్టర్నూన్ 3 o'clockకి నా మీల్ స్టార్ట్ అయ్యింది, 2 bananas తో స్టార్ట్ అయింది. ఈ రోజైతే కంప్లీట్ టిఫిన్సే అనమాట నా మీల్ వచ్చేసి. సో ఇదేంటంటే ఇడ్లీ పిండితో చేసిందండి. ఇది ఓన్లీ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేశాను, సో ఆ పర్పస్లోనే వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఫ్లాక్ సీడ్స్తో చేస్తే. తర్వాత రవ్వ దోశ చేసాను, సో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా ఈ మీల్ తోటే సరిపెట్టేశాను అనమాట. ఆ తర్వాత కాఫీ తీసుకుని ఎండ్ చేసేసాను, ఎందుకంటే క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ వెళ్తాయి, కొంచెం ఆయిల్ ఎక్కువైనా. సో నెక్స్ట్ డే వచ్చేసి నా వాటర్ ఇంటేక్ వచ్చేసి 2.5 liters అయిందండి, ఎందుకంటే ఈరోజు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇదేంటంటే నెయ్యి, ఇడ్లీ చట్నీ, తర్వాత ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అనమాట. సో మొలకలు కొంచెం తక్కువ ఉండిపోయినాయండి, సో అందుకనే చెప్పేసి ఉప్మాలో వేసేసి చేశాను అనమాట. సో అంటే ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉన్నాయి మొలకలు, సో అందుకే ఉప్మాతో యాడ్ చేసి ఫినిష్ చేసేసాను. తర్వాత కాఫీ తీసుకున్నాను. సో పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేబీ ఇంకా 2-4 days వరకు నా వెయిట్ అన్నది సో మే అలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదే సో చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్స్ మొత్తం కూడా. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సజెషన్స్ కానీ లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.